ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథం బైబిల్. ఈరోజు ఈ బైబిల్లో అనేక వర్షన్స్ బయలుదేరాయి. ఇంటర్నేషనల్ వర్షన్ అని ఒకటి, డేక్స్ బైబిల్ అనే డేక్స్ వర్షన్ ఒకటి, గిడియన్ బైబిల్ అని గిడియన్ వర్షన్ ఒకటి, కింగ్ జేమ్స్ వర్షన్ ఒకటి, ఇలా ఎన్నో వెర్షన్స్. ఈ వెర్షన్స్ ఎందుకు వచ్చాయో తెలుసా మీకు? ముదురు అంటారు చూసారా, ముదుర్లు బైబిల్ చదువుతూ ఉంటారు. ఆ ముదుర్లకి బైబిల్ అర్థం, కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు అర్థం కాకపోతే అక్కడ వీడు అనుకున్నది పెట్టేసి అది వాడు వర్షన్ అని చెప్తాడు. అలా వెర్షన్స్ వచ్చాయండి బైబిల్లో. ఈరోజు ఇస్లాంలో చాలామంది టూ మచ్ అయిపోతున్నారు. పీస్ టీవీలో మీరు అందరూ చూస్తూ ఉంటారు, చాలా టూ మచ్. జకీర్ నాయక్, ఈ జకీర్ నాయక్ అన్నవాడు దీదాత శిష్యుడు. ఆ దీదాతను కొట్టినవాడే, దీదాతను గెలిచిన వాడే వేదిక మీద మీ ముందున్న మాట్లాడుతున్నవాడు. నిజంగా వాళ్ళ ఛానల్లో అవునండి, బైబిల్లో ఈ వర్షన్స్ గురించి మాట్లాడుతూ ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే చూస్తే కడుపు చెరువైపోతుందండి. క్రైస్తవులు కూడా ఛానళ్ళు పెట్టుకొని ఎవడ సోదే వాడు చెప్పుకుంటున్నాడండి, ఎవడ సోదే. ఒక ఆయన వచ్చి అంటాడండి, ఒక ఆవేదనతో ఒక ఆయన ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఈ నెలలో, అయ్యా పలానా ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు కదా, మరి దీనికి మీరు కౌంటర్ వెయ్యిరా అన్నాడు. ఎవరు వేస్తారు? రక్షణ టీవీ వాడిని తీసుకొస్తావా? తీసుకురా. మనకున్న ఛానల్స్ ఇవేగా, క్రిస్టియన్ ఛానల్స్. శుభవార్త ఛానల్ వాడిని తీసుకురా, ఆరాధన ఛానల్ వాడిని తీసుకురా. ఏ టు జెడ్ వన్ టు ట్వంటీ ఏదో వచ్చిందండి ఒకటి. బైబుల్ టీవీ వాడిని తీసుకురా, గాడ్ ఛానల్ వాడిని తీసుకురా, మెరకల్ నెట్ వాడిని తీసుకురా. ఏం చేస్తాను మరి? ఒక రాజకీయ నాయకుల్లో ఒక పార్టీ వాడు ఒక తప్పుడు మాట మాట్లాడితే, లేదంటే ఒక పదాన్ని ప్రయోగిస్తే వెంటనే రెస్పాండ్ అవుతాడు మరొక అవతల ప్రతిపక్ష పార్టీ అయినా. వెంటనే మరో ఛానల్లో అతడు జవాబు చెప్తాడు. నాలుగు టీవీ ఛానల్స్ లేకపోయే రోజుల్లో ఒక ఛానల్ వాడు ఇద్దరు రెండు ఛానల్ వాళ్ళే తిరుగుతుండేవారు. ఇప్పుడు అలా కాదు, ఒక్కొక్క రాజకీయ పలుకుబడి ఉన్న మంత్రివర్యుడికి నాయకుడికి ఒక్కొక్క ఛానల్ ఉందండి వీళ్ళ. కనుక వాడి ఛానల్లో వాడు ఏమైనా తప్పుగా మాట్లాడితే వీడి ఛానల్లో వీడిని వాడిని తప్పుగా మాట్లాడేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ ఛానల్ ఉన్న పీస్ టీవీ మీరు అందరూ చూస్తుంటారు, ఎంత దారుణంగా బైబిల్ని అగౌరవపరుస్తున్నాడు, యేసుక్రీస్తుని అగౌరవపరుస్తున్నాడు అండి. ఎవరి మతం గురించి అనుకుంటాం వాళ్ళ భాషలో, ఎవరి దేవుడి గురించి వాళ్ళు చెప్పుకునేవాడిని తప్పలేదు. ఎదుటివాడు దేవుడి గురించి అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు ఆ ఛానల్లో చాలా బాధ కలుగుతుందండి. అంటే మిగిలిన వాళ్ళు క్రైస్తవ ఛానల్ వాళ్ళకి ఇదేం పట్టడం లేదా? డబ్బు పట్టిందండి, డబ్బు వలన పట్టింది వాళ్ళకి. వాళ్ళు ఎందుకు ఛానల్ పెట్టుకున్నారంటే ఎవడు డబ్బు ఇస్తే వాడికి ఆ టైం ఇచ్చి మీరు మాట్లాడండి అంటారు ఈ ఛానల్లో అందరూ. ఈ క్రైస్తవ ఛానల్ వీళ్ళకి సిగ్గు లేదండి, వాళ్ళకి సిగ్గు లేదు. వీళ్ళకి యేసుప్రభువు కదా అంటున్నారు అంటే అన్నవండి. దేవుని పిల్లలారా, కొంతమంది ప్రసంగికులను చెప్పుకున్న వాళ్ళు కూడా ఈ మధ్యనే నన్ను చూసి పులిని చూసి నక్కలు వాత వేసుకుందని, పులిని చూసి నక్క వాతలు వేసుకుందంటే అలాంటి మచ్చలు నాకు కూడా కావాలని, తీరా వేసిన తర్వాత మంటకు తట్టుకోలేక చచ్చిందని కదా. అలాగ ఒక్కొక్కటి వేసుకుంటున్నాడు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు వేసుకున్నవాడు నిలబడినా బాగున్నావు,
ఆ పీస్ ఛానల్లో మాట్లాడుతున్న వాళ్ళతో పోటీ పడి దారుణంగా ఓడిపోయాడు ఒకడు. ఆ ఓడిపోయిన వాడి సీడీ ఇదిగో ఈ స్టేజ్ కన్వీనర్లకు ఇచ్చాను, కాపీ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి, మీరే నివ్వెరపోతారు, వీడే ఓడిపోయాడని. నిజమండి. ఇకపోతే మరొక క్రైస్తవ శాఖను చూస్తే ఈ 66 పుస్తకాలు కాక మరికొన్ని పుస్తకాలు తెచ్చేసుకున్నారండి వాళ్ళు. అప్పుడు వాడు అంటున్నాడండి ఆ పీస్ ఛానల్లో, ఇదేంటయ్యా మా ఖురాన్లో ఇన్ని లేవు, ఇన్ని ఎక్స్ట్రాలు లేవు మా దగ్గర, మీకేటి ఎక్స్ట్రాలు ఉన్నాయి, మీకు 66 అంటారు, మరొకటికి ఎక్స్ట్రాగా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అసలు మీద దేవుడు రాయించిన పుస్తకమేనా ఇది? చివరికి ఈ పోటీకి వెళ్ళినవాడు ఏమైపోయాడో తెలిసింటే ప్రజల మధ్య హైదరాబాద్లో, ఈ వెళ్ళినవాడు నేను ఇస్లాం, నేను కూడా ముస్లిం అని చెప్పేసుకున్నాడండి. క్రైస్తవుడు వీడికున్న జబ్బు ఏంటంటే అండి, హిందువులతో పోటీకి వెళ్ళి హిందువుని అంటాడు, ఇస్మాయిల్తో పోటీకి వెళ్ళి ఇస్మాయిలుని అంటాడు, నాస్తికుడితో పోటీకి వెళ్ళి నాస్తికుడిని అంటాడు. ఇంతకీ బైబిల్ గొప్పదని అస్సలు చెప్పడు దేవుని పిల్లారా. బైబులు అంతరించిపోతున్నాయి ఈ కాలంలో, ఆవేశాన్ని ఆపుకోలేక ఈ మహాసంగతులన్నీ చెప్తున్నానండి. ఇప్పుడు ఇంతసేపు కుమారుడు మాట్లాడాడు, హూ ఈజ్ పాస్టర్. 400 చరిత్ర బైబిల్కు ఉందండి. జాన్ గూటెన్బర్గ్ యంత్రాన్ని, అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత అందరి చేతుల్లోకి బైబిల్ వచ్చి 400 అయిందండి, 500 నడుస్తుందండి ఇప్పుడు. అయినా సరే ప్రతి ఒక్కరూ పాస్టర్ అనిపించేసుకుంటున్నాడు అంటే అర్హత వాళ్ళకి ఉందో లేదో ఇప్పుడు మీకు అర్థమైపోయింది పాఠం. పాస్టర్ ఒక ఆయన, పెద్దలు 10, డీకన్స్ ఒక 5, మిగతా వాళ్ళు సంఘ సభ్యులు. పెద్ద అనే ఆయనకి వాక్యమే రాదండి. చూసారా, ఇదికి పాస్టర్లు అవ్వాలంటే ఎన్ని అర్హతలు అంటే, చివరికి విశ్వాసులైన పిల్లలు గలవాడు, అది చాలా పెద్దదండి. అంటే ఇంచుమించు తల వెంట్రుకలు మెరవాలి అని అర్థమైపోయింది. ఈ నల్లని వెంట్రుకలు తెల్లనిగా నరవాలండి. ఏమనుకుంటున్నారు, పాస్టర్ అవ్వాలంటే విశ్వాసులైన పిల్లలు గలవాడు అంటే అర్థమేంటి? క్రైస్తవులై ఉండాలి వాళ్ళు, పిల్లలు క్రైస్తవులై ఉండాలంటే 50 దాటినోడే. పాస్టర్ ప్రసంగానికి వెళ్తే పిల్లలు మ్యాట్నీకి వెళ్ళిపోతారు, మార్నింగ్ షోకి వెళ్ళిపోతారు. వాడేం పాస్టర్ అండి, తన ఇంటిని ఏలనేరని వాడు ఆ కిందకెళ్తే చెప్తాడు, తన ఇంటిని ఏలనేరని వాడు కుటుంబమును ఎలాగూ పాలించును. అండి మొదటి తిమోతిలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఎవడైనను తన ఇంటినే ఏలనేరకపోతే అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. దేవుని పిల్లలారా, ఇది బైబిల్ అండి. బైబిల్ అలా ఉందండి, లేకపోతే మీకు చెప్పనండి. ఒకవేళ అది లేదనుకోండి నేను ఎందుకు చెప్తాను? బైబిల్ మాట్లాడితేనే పిడి సుందరం మాట్లాడతాడు, బైబిల్ నిశ్శబ్దంగా ఉంటేనే పిడి సుందరం నోరెత్తాడు, బైబిల్కు భిన్నంగా మాట్లాడితే పిడి సుందరం అలా గళగుపుతాడు. ఒక మంచి ఇన్సిడెంట్, బైబిల్ ప్రామాణిక గ్రంథం. బైబిల్ ప్రామాణిక గ్రంథం అండి. మీరు ఏం చేసినా దేవుని కొరకు మీరు బ్రతకాలనుకునే ఆ బ్రతుకులో మీరు వేసే దేవుని కొరకు ప్రతి అడుగు అది ఖచ్చితమైనదా కాదా అని బైబిల్ రిఫర్ చేయాలి. మీరు పాస్ట్గా నడకూడదు. ఇప్పటి వరకు ఏ సంఘంలో చూడండి, ఒకే పాస్టర్, అందరూ పెద్దలు. అసలు పాస్టర్స్ పెద్దలు, అధ్యక్షులు, వీళ్ళు ఇంగ్లీష్లోనూ ఆర్చ్ బిషప్స్, ఓవర్సీర్స్, ఇలాగ ఈ వెర్షన్స్లో ఎవడు నోటుకు వచ్చినట్టు వాడు వాగాడు. కానీ క్వాలిఫికేషన్స్, సర్జరీ చేయాలంటే, నువ్వు సర్జన్ అవ్వాలంటే చదవాలి, ప్రాక్టికల్కి వెళ్ళాలి, ఆ శవాళ్ళు కోసేటప్పుడు నిలబడాలి,
నువ్వు ఐ స్పెషలిస్ట్ అవ్వాలనుకుంటే కళ్ళు తీసి కోసినప్పుడు చూడు అక్కడికి వెళ్ళి. నువ్వు ఈఎన్టి స్పెషలిస్ట్ అయితే చెవి ముక్కు గొంతంటే శవాలకి చెవి ముక్కు కోస్తా కోస్తారే అక్కడికి వెళ్ళు, ఆ ప్రైవేట్ క్లాస్కి, ఆ ప్రాక్టికల్ క్లాస్కి వెళ్ళు. ఆ మార్చరీలో పడేసిన శవాలను కోస్తుంటారు ఈ డాక్టర్లందరినీ, చదువుకున్న పిల్లలందరినీ పిలిచి, మెడిసిన్ చదువుకున్న వాళ్ళందరినీ పిలిచి అక్కడ శవాలు కోస్తుంటారు. నువ్వు వెళ్ళు. నువ్వు కార్డియాలజిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్ అవ్వాలనుకుంటున్నావా? ఆ గుండెకాయని తీసి కోస్తారు, ఏ సిరలో ఏవి ధమనులో ఏది చెడు రక్తమో ఏది మంచి రక్తమో ఏది ఇందులో నుంచి వెళ్తుందో అక్కడ ప్రాక్టికల్గా శవం యొక్క గుండెకాయని బయటకు తీసి కోస్తారు. అక్కడికి వెళ్ళి నేర్చుకో సర్జరీ. ఈ కోతలు విధానాలు నేర్చుకోవాలంటే నువ్వు సర్జనవి కావాలంటే, సర్జరీ నేర్చుకోవాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి చదవాలి మెడికల్ కాలేజీలో. అర్థమైందండి? ఏమి చదివావని బైబిల్లో నోటుకొచ్చినట్టు ధైర్యంగా మాట్లాడిస్తుంటావు? ఈ మధ్యన ఒక పెద్ద హాస్యాస్పదం అంటే తెలుసండి, హైదరాబాద్లో కింద నుంచి శబ్దాలు వస్తున్నాయండి. మీ అందరికీ తెలుసు ఏటా శబ్దాలు అంటే, ఒక కుర్ర పాస్టర్ అంటాడు, ఒక కుర్ర బోధకుడు, ఏమండి కిందన పాతాలలో ఉన్నవారట గొడవ చేస్తున్నారట, అల్లరి చేస్తున్నారట. ఆడికి బొడ్డోడు లేదు ఆ పాస్టర్కి. ఎక్కడ నేర్చుకున్నాడు? ఇడేం చూశాడా? భూమికి ఏమైనా రంధ్రం పెట్టాడు? ఇడు వీడి దగ్గరికి ఏమైనా స్కానింగ్ మిషన్ ఉందా? ఆ భూగర్భ పరిశోధకుల దగ్గరికి వెళ్ళారా వీడు? ఏవైనా అసలు పేపర్లో ఏవైనా కిందన మనుషులు కదులుతున్నారని ఎవడని చెప్పాడా ప్రపంచంలో? మనకంటే ఎక్కువగా భూమి లోపలేముందో ఆడే చెప్తున్నాడు, జియాలజిస్ట్ చెప్తున్నాడు. జియాలజిస్ట్ నేలలో ఏముంది, శబ్దాలు ఎందుకు వస్తాయి? ప్లేట్లు సర్దుకుంటాయి. కామన్ నాలెడ్జ్ అండి ఇది, దీన్ని కామన్ నాలెడ్జ్ అంటారు. ఏమండి ఎక్కడైనా మరి పెద్ద పెద్ద డ్యాములు ఉన్నప్పుడు ఒకేసారి నీరంతా అక్కడికి చేరేటప్పటికీ భూమి కొంచెం కదలకు ఏర్పడుతుంది. అలాగే భూమిలో ఎక్కడైనా మండుతున్న మంటల్లో బయటికి రావాలని అనుకునే పరిస్థితి ఏర్పడినప్పుడు భూకంపాలు జరగటంలో భూమి పగలక ముందు లోపల జరిగే కొన్ని పరిస్థితులే ఈ శబ్దాలకు కారణం. అసలు పాతాళం లోపల ఉందని ఎవడని చెప్పాడు? పాతాళం మనం తవ్వితే లోపల ఉందంటే ఎప్పుడో ఇల్లు తవ్వేశారు, పైనుంచి కింద వరకు మొత్తం తవ్వేశారు, లోపల ఏటేటి ఉన్నాయో చెప్పేశారు. దేవుడు కూడా ఏముందో బైబిల్లో చెప్పాడు, దేవుడు చెప్పిందే శాస్త్రవేత్తలు చెప్పారు. దేవుడు పిల్లరా, వీడు నిన్న కాక మొన్న బొడ్డోడనే వాడు వీడు ఒక పనికిరాని ఛానల్లోకి వచ్చేసి కింద శబ్దాలు ఏవో కాదు, కింద పాతాలు ఉన్నాళ్ళు గొడవ చేస్తున్నారని చెప్పాడు. ఏమండి ఎప్పుడైనా నువ్వు ఎదుటిలో కానీ తెలివి వస్తే మీ వాడే గల కింద నుంచి గుద్దుతున్నాడు అనుకుంటావు నువ్వు, చచ్చిపోతే ఎవడైనా నీకంటే ముందు కింద నుంచి ఆడు గుద్దుతున్నాడు గల నన్ను లేపుతున్నాడని. చూసారండి ఎలాంటి బోధకులు వచ్చారో. ఏమంటే ఈయన మర్మాలు అనుకుంటున్నారు, రహస్యాలు అనుకుంటున్నారు, దేవుడు ఈయనకు బయలుపరిచాడు అనుకుంటున్నారు. ఎంత చిన్నపిల్లలు అయిపోయారండి. ఈ 400 సంవత్సరాలుగా క్రైస్తవుల చేతికి బైబిల్ వచ్చినా ఎవడు ఏది చెప్పితే అది మీరు నమ్మేడువేనా? మీరు చదవరా, నేర్చుకోరా? ఆ మెడిసిన్ చదవడానికి వాళ్ళు కొన్ని సంవత్సరాలు చదువుతున్నారు, ఆ ఇంజనీరింగ్ చదవడానికి ఆయన కొన్ని సంవత్సరాలు చదువుతున్నారు వాళ్ళు. బైబిల్ చదవడానికి దేవుడు నన్ను పిలిచేసాడు, వచ్చేసాను నేను మీద ఎక్కేస్తాను ఊరుకో అంటాడు అంతే. దేవుడు పిలిచాడా? ఏమి నేర్చుకున్నావు నువ్వు? ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఎంఏ చదివితే నీ ఎంఏ సర్టిఫికేట్ ఏదైనా అవుతావు, బిఏ చదివితే నీ బిఏ సర్టిఫికేట్ ఏదైనా అడుగుతావు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నీ సర్టిఫికేట్ ఏదైనా అడుగుతావు, నువ్వు నర్స్ ట్రైనింగ్ అయితే నీ సర్టిఫికేట్ ఏదైనా అడుగుతావు, ప్రతి విషయంలో సర్టిఫికేట్ అడిగిన నువ్వు బైబుల్ చెప్పేవాడిని చూసి వాడు అసలు బైబుల్ చెబుతున్నాడా లేదా ఏమైనా కథలు చెబుతున్నాడా అని ఎందుకర్రా మీరు ఆలోచించరు? ఎందుకర్రా మీరు ఆలోచించరు? ఇలా ఆలోచించకపోతే ఏది పడితే అది మీరు నమ్మితే మీరేమైపోతారో తెలుసా? కళ్ళు మూస్తే పాతాళ గుండానికి జారిపోతారు. అది 3వ ఆకాశంలో ఉందని పౌలు చెప్పాడు, భూమి కింద పొరల్లో ఉందని చెప్పలేదు. దేవుని పిల్లలారా, దేవుని మాట చాలా విలువైంది, మీరు నేర్చుకోవాలి. ఒకటి నేర్చుకోవాలి, రెండు పాటించాలి. నేర్చుకోవాలి, పాటించాలి. నేర్చుకున్న తర్వాత పాటించాలి. పాటించలేదో చాలా ప్రమాదం అండి. ఏది పడితే మీరు పాటించేయకూడదు.
బైబుల్లో రెండు యథార్థ సంఘటనలు ఈ రాత్రి మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ఏమండి? సమూయేలు గారిని పిలిచాడు దేవుడు. సమూయేలు పిలిచాడు. నాయన సమూయేలు ఇలా రా అన్నాడు. ఏం ప్రభు అన్నాడు. ఆ సౌలును రాజుగా కావాలనుకున్నారు కదా ఇశ్రాయేలీలు. అదే సౌలుని ఏది ఎత్తుగా ఉంటాడు, ఆజానం బావుడు, హ్యాండ్సమ్ బాయ్, అదే పర్సనాలిటీని చూసి మాకు రాజు కావాలని నన్నే కాదనుకున్నారు వాళ్ళు ఇశ్రాయేలీలు. నేను రాజుగా వాళ్ళకు ఉండకూడదట. కనుక సౌలు అమాలేకీల దగ్గర పంపించాడు సౌలుని యుద్ధానికి. అమాలేకి రాజు అయిన అగగును చంపేమనం, అమాలేకులందరినీ చంపేమనం అన్నాడు. చూడండి మొదటి సమూయేలు గ్రంథం. మళ్ళీ చూడండి ఇది ఉందో లేదో. మళ్ళా ఏది పడితే నమ్మేస్తారు మీరు, ఒక అమాయక సంతతి కదండి. 15వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 2-3 వచనాలు. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అందరూ తీశారండి బైబుల్, అందరూ తీయండి, అందరూ తీయండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 2-3 వచనాలు. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకులు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో ఉండి రాగానే అమాలేకులు వారికి విరోధులు మార్గమందు వారి మీదకి వచ్చారు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయచు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధమములనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను టోటల్ ఇంక్లూడింగ్ కింగ్, ఇంక్లూడింగ్ రాజసంతతి, అమాలేకులందరినీ, అమాలేకులు నిర్మూలన చేయమని చెప్పాను. జంతువుల్ని, మనుషుల్ని, రాజుని టోటల్ లేపేయమన్నాడు దేవుడు. ఏనన్నా ఏం జరిగిందట? 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును, అమాలేకుల రాజైన అగగును, గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్వెన గొర్రె పిల్లల్లో మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని రోత పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. ఎందుకు మంచి వాటిని ఉంచారని అడిగితే 15వ వచనంలో ఏమంటున్నారు చూడండి, ఎందుకురా ఉంచావు మంచి వాటిని, నాకు వినబడుతున్న గొర్రెల శబ్దాలు, అరుపులు, ఆ దోడ ఎడ్ల అరుపులు, ఆ గొర్రెల అరుపులు నాకు వినబడుతున్నాయి, ఏంటివి అని అడిగితే వాడు అంటున్నాడు చూడండి 15వ వచనంలో. అందుకు సౌలు, అమాలేకుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలము చేశాము. దేవుడు మాట వినన్నాడు. ఏమండి దేవుని మాట వినవండి, ఏమండి దేవుడు మాట వినండి, కాదండి కాదు నాయన, దేవుడు మాట వీళ్ళు వినలేదండి, దేవుడు మాట వీడు వినలేదు. 22వ వచనం బాగా వినండి. ఏమండి బలిసిన ఆవుల్ని గొర్రెలు ఉంచాడు కదండి, దేవుడి కోసమే అన్నాడు కదండి, తప్పేమండి? తప్పులేదు అంటారు మీరైతే, సౌలు చేసింది తప్పులేదంటారు, కానీ దేవుడు ఊరుకోడండి. అందుకే సమూయేలుతోనే ఏమన్నాడు, సమూయేలు వచ్చి సౌలుతో ఏమంటున్నాడు 22, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి యెహోవా సంతోషించినట్లు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట చూచి దేవుడు సంతోషించినట్లు, ఒకడు దహన బలులను బలులను అర్పించుట చూచి ఆయన సంతోషించిన, ఆలోచించమో బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. తిరుగుబాటు చేయదన్నాడు కిందనే. అంటే మనమేమనుకుంటామండి, అలాగే చెప్పాడండి దేవుడు, పర్వాలేదండి అలాగైనా పర్లేదు ఎలాగైనా పర్లేదు, ప్రేమమేడు, కరుణామేడు, దయామేడు, నేను నరకానికి ఏమండి అలాగనే వచ్చండి. దేవుడు మాట అంటే మాటేనండి. ఏమనుకుంటున్నారు మీరు? బైబిల్ని మీరు గౌరవిస్తున్నారా? బైబిల్ని మీరు గౌరవిస్తున్నారా? బైబిల్ పట్టుకొని వెళ్తుంటారు కదా, మరి బైబిల్లో ఉండి చేయరా? తింటే చచ్చిపోతాం అన్నాడు దేవుడు, తినేసింది. చంపేశాడా? చంపేశాడు, చచ్చిపోయాడు. మానవ జాతి చచ్చిపోవడం మొదలెట్టింది.
దేవుని మాట మాట కదది. వేదంతో నువ్వు పిల్లలకు అంటావు అన్నాడు. నాకు వేదం లేదండి, పిల్లలు తెగబుట్టేస్తున్నారంటావా? ఏమండే, మరొక ఇన్సిడెంట్ చూస్తారా? మరొక ఇన్సిడెంట్ చూడండి. సంఖ్యాకాండం తీయండి నేను చదవడానికి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. మీరందరూ బైబిల్ చూడాలి, ఎందుకంటే మీరందరూ బైబిల్ను ప్రేమిస్తే మేము దేవుని మాట వింటామండి అని ఒకవేళ మీరు అనుకుంటే అలాంటి వాళ్ళే మీరు ఆలోచించండి. ఏమైనా పర్లేదండి, మేము అటు ఇటు కాని వాళ్ళం, ఏదైతే అయిపోతా అంటే మీ ఇష్టం అండి. మీరంతా జెండాకి జై అనుకుని వెళ్ళిపోవచ్చు. బైబుల్ ఒకవేళ మీరు నమ్మితే, ఆ బైబుల్లో ఉన్న దేవుని మాటలను మీరు అనుకుంటే, ఆ మాటలు మనకు సంబంధించినవి అని మీరు ఆలోచిస్తే జాగ్రత్తగా ఈ ఇన్సిడెంట్ని చూడండి. మరొక ఇన్సిడెంట్ ఇది, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుండి యెహోవా మోషేతో చెప్తున్నాడు. నువ్వు కర్ర తీసుకో బాబు, అహరోను తీసుకొని ఈ సమాజం ఊరుకు వాటరో నీళ్ళో డ్రింకింగ్ వాటర్ గురించి వరి అయిపోతున్నారు. వాళ్ళంతా బాగా తిన్నారు, ఇంకో వాళ్ళకి ఎక్కడో చేస్తున్నాయి, వాళ్ళకి కంగారు అయిపోతున్నారు. నువ్వు ఆ కర్రను తీసుకుని ఆ బండ దగ్గరికి వెళ్ళు, వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడు, ఆ బండతో నువ్వు మాట్లాడు అని చెప్పాడట. అప్పుడు ఆ బండలో నీళ్ళు వచ్చేస్తాయి. నువ్వు మాట్లాడు, నీళ్ళు వచ్చేస్తాయి. మోషే, నువ్వు మాట్లాడు, నీళ్ళు వచ్చేస్తాయి. నువ్వు మాట్లాడినాయి నా, నీళ్ళు వచ్చేస్తాయి. 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండు మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు మాత్రం వచ్చాయి. వాళ్ళు చచ్చిపోతారు కనుక, నీళ్లు మాత్రం వచ్చాయి, వాళ్ళు చచ్చిపోతారు కనుక. 12వ వచనంలో దేవుడు కొట్టినందుకు ఏమన్నాడో చూడండి. దేవుడు మోషేతో, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు అన్నాడు. మోషే గబగబా కర్ర తీసుకొని వెళ్ళి బండను టపా టపామని కొట్టాడు. నీళ్ళు వస్తున్నాయి, ఇశ్రాయేలు గొడ్లు తాగుతున్నారు. దేవుడు మోషేతో అంటున్నాడు చూడండి. అప్పుడు యెహోవా 12వ వచనం, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మలేదు. మీరు నా మాట మీద మీరు లేరు, నా మాటను గైకొనలేదు. కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని మీరు వెళ్ళరు. ఏమండి ఈ పెద్ద తప్ప అని రాయని కొడుతూ ఈయనకి నప్పేటండి. ఆలోచించండి మీరు, ఆయన బండనని కొట్టాడండి. దేవుడు మాట్లాడమన్నాడు, మోషే గారు కొట్టారండి. దేవుడు మాట్లాడమన్నాడు, మోషే గారు కొట్టారండి. ఏమండి, బండను కదండి కొట్టాడు. ఇతనికి నొప్పి అంటే ఏదో నొసల మీద కన్నం పడిపోయి రక్తం కళ్ళ మీదలు కారుతున్నట్టు. నీళ్ళు వచ్చేసాయిగా, అనుకున్న పని అయిపోయిందిగా. అనుకున్న పని అవ్వడం కాదు బిడ్డ, అన్నమాట జరిగించాలి. ఏమండి, దానికి శాపం ఇచ్చేయాలండి దేవుడు? ఇచ్చేసిండండి. నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళావు, నన్ను అవమానపరిచావు. ఏమండి, మోషే లాంటి వాడు భూమి మీద తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద అంతటి సాత్వికుడు లేడని అతనికి ఎన్నో బిరుదులు ప్రసాదించిన దేవుడు ఒక్కసారి బండను మాట్లాడమంటే కొట్టినందుకు గతంలో అనేక సార్లు బండను కొట్టి ఎక్స్పీరియన్స్ ఉండటం వలన పొరపాటును మాట్లాడమంటే కొట్టాడని ఎందుకు అనుకోకూడదండి. ఆయన అలవాట్లో పొరపాటు కదండి ఇది, కావాలనే పొరపాటు కాదు కదండి ఇది. ఆ మాత్రం దానికి మోషేను పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళకూడదని ఆయన శాసించటం న్యాయం అంటారా? అది దేవునికి న్యాయం. మరి బైబిల్లో ఆయన మాటలను వింటున్న మీరు మీకిష్టం వచ్చినట్టుగా మీరు చేసుకుంటూ పోతారా చెప్పండి ఇప్పుడు. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు తీసుకెళ్ళిపోతారా? బైబిల్లో అండి, మా ఇది మా ఇష్టం అండి, మా ఇష్టం అండి, మా మీ ఇష్టమా? మోషేనే శిక్ష విధించిన దేవుడు నిన్ను విడిచిపెడతాడని నువ్వు అనుకోవటం పొరపాటు. ఏమనుకుంటున్నారు మీరంతా? బైబుల్ ఏదో తల కింద పెట్టుకుంటే సరిపోద్ది అనుకున్నారు, బైబుల్ పట్టుకొని గుడికి వెళ్తే సరిపోద్ది అనుకుంటున్నారు, బైబుల్లో అప్పుడప్పుడు కొన్ని వచనాలు చదివితే సరిపోద్ది అనుకుంటున్నారు. కాదు, బైబుల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి.
ఆ నేర్చుకున్న ఖచ్చితమైన మాటల ప్రకారము బ్రతకాలి. అలా బ్రతకని నాడు బైబిల్లో చెప్పిన దానికి భిన్నంగా నీ మాటలు గాని నీ చేతలు గాని ఉన్నాయో అయిపోయావు. ఇది సౌలు రాజును చూసి నేర్చుకోవాలి, ఇది మోషే లాంటి మహానాయకుడు చూసి మీరు నేర్చుకోవాలి. అంతటి వాళ్ళనే విడిచిపెట్టని నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను విడిచిపెడతాడు అని అనుకోవటమే పెద్ద పొరపాటు. దేవుని పిల్లరా, ఆలోచించండి ఒకసారి. మీరు ఏమంటే బైబిల్ ఎంత ఖచ్చితంగా వర్డ్ టు వర్డ్, మాట నుండి మాట నుండి మాట, మాట నుంచి మాటకు. వేర్ బైబిల్ స్పీక్స్, ఎక్కడ బైబిల్ మాట్లాడుతుందో ఆ మాటే నేను మాట్లాడతాను. ఎక్కడ దేనిని గురించి బైబిల్ మాట్లాడలేదో అక్కడ నేను మాట్లాడను. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అది విధేయులైన పిల్లలకున్న మంచి నడవడి. దేవుని పిల్లలారా, బైబిల్ అంతా 66 పుస్తకాలు దేవుడు రాసేశాడు. చివరి అధ్యాయం, చివరి పుస్తకం ప్రకటన అయితే, ఆ చివరి అధ్యాయం 22 అయితే, చెప్పవలసిన మాటలన్నీ చెప్పి చివరి మాటలు ఏం చెప్తున్నాడో 22 అధ్యాయం ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 18 వచనం చదవండి. 66 పుస్తకాలలో గ్రంథములో వ్రాయబడిన దేవుని పరిశుద్ధాత్మ వలన ప్రేరణ కలిగి ప్రవచింపబడిన ఈ పుస్తకంలో విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనను వీటితో ఏదైనా కలిపిన ఎడల, జాగ్రత్తగా చూడాలి మీరు, ఎవడైనను వీటితో ఏదైనా కలిపిన ఎడల రక్తమిచ్చి సంపాదించినది క్రీస్తైతే ఆ సంఘానికి క్రీస్తు అనే పేరే ఉండాలి. ఆ పేరు తీసేసి ఏ పేరు పెట్టినా నిన్ను వదలడు. ఈ గ్రంథములో వ్రాయి, ఈ గ్రంథమును వినుచున్న ప్రతి వానికి నేనేం సాక్ష్యమిస్తున్నానో తెలుసా? ఎవడైనా నేను వ్రాయించిన ఈ మాటలతో ఏదైనా సొంతంగా కలిపాడో, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు పనిష్మెంట్స్ అన్ని దేవుడు వానికి కలుగ చేస్తాడు. అంటే చచ్చాక నువ్వు అనుభవిస్తావని అర్థం. పాతాళ గుండంలో నాకే తెగులు రాలేదు, తప్పు చెప్పేసిన అనుకోకు. నాకు ఎయిడ్స్ రాలేదు, నేను బైబిల్ తప్పుగా బోధించిన అనుకోకు. ఈ శిక్ష అమలు జరిగేది మనిషి చచ్చాక. ఇక నెక్స్ట్ 19 వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఎవడైనను ఈ గ్రంథములో వ్రాయబడిన మాటలకు ఈ అందులో నుండి ఏదైనా తీసేశాడో ఎవడు తీయకూడదు, ఎవడు కలపకూడదు. కలపడం కాదు, తీసివేయడం కాదు, ఏదక్కడ ఉందో అది నువ్వు చెయ్యు లేదా మానేయి. దేవుని పిల్లారా, ఎందుకు అనుకున్నారా చివరిలో రాశారు? తర్వాత 18-19 చదివేశారు కదా, 20 వచనం ఏమన్నాడు చూడండి. ఇక క్లోజ్ చేస్తున్నాడు ఆయన, ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చినవాడు అవును త్వరగా వచ్చి చూచుచున్నాడు ఆయన. చూసారు, క్లోజ్ చేసాడు బైబిల్ని, క్లోజ్ అయిపోతుంది. చివరిలో రెండు షరతులు పెట్టాడు ఆయన, వ్రాయబడిన గ్రంథంలో ఏది కలపొద్దు, నేను మాట్లాడిన గ్రంథములో ఏది తీయొద్దు అన్నాడు. ఇప్పుడు తా కుమారుడు సంతోష్ మాట్లాడాడు కదండి ప్రసంగం, ఏం మాట్లాడాడు? కాపరి, అధ్యక్షుడు, నాయకుడు, పెద్ద, ఇవన్నీ ఒక్కటే, సంఘాన్ని పాలించేవాడు అని. ఒకడుంటే కుదరదు, పెద్దలు అనే పదప్రయోగం జరిగింది. అంటే సంఘాన్ని నడిపించే నాయకులు, పెద్దలు, అధ్యక్షులు, కాపరులు, అసలు క్యారెక్టర్ ఉందండి వీళ్ళకి. ఒకవేళ ఎన్ని క్యారెక్టర్లు ఉన్నా, బాగా ఆలోచించారు, ఎన్ని క్యారెక్టర్లు ఉన్నా ఒక దగ్గర అడ్డంగా బుక్ అయిపోతారండి వీళ్ళందరూ. విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలి అన్నాడు. చూసారుగా బైబిల్లో, అతనికి విశ్వాసులైన పిల్లలు ఉండాలి. అసలు పెళ్ళి కానివాడు పాస్టరే.
పెళ్ళై పిల్లలు లేనివాడు పాస్టరే, పెళ్ళై చిన్నపిల్లలు ఉన్నవాడు పాస్టరే. ఎవరండి చెప్పారు ఇది? పాస్టర్ అనే పదం పెట్టుకోకు, ప్రీచర్ అనే పదం పెట్టుకో. సంఘ కాపరి అని పేరు పెట్టుకోకు, సంఘ బోధకుడు అని పేరు పెట్టుకో. బాగా వినాలి మీరు, సువార్తికుడునని పేరు పెట్టుకో, బోధకుడునని పేరు పెట్టుకో. సంఘ బోధకుడునని పేరు పెట్టుకో, సువార్తికుడునని పేరు పెట్టుకో, తప్ప సంఘ కాపరి అనే పదం నీకు తగదు. విశ్వాసులైన పిల్లలు ఆ క్యారెక్టర్ లేకపోతే అర్హత ఉందా? పెట్టుకో. అలా నువ్వు ఒక్కడు ఉంటే కుదరదు. సంఘ పెద్దలు అనదు చెడును బైబిల్లో. ఒకరి కంటే ఎక్కువ ఉండాలి. ఏమండి, 400 సంవత్సరాలుగా బైబిలు రాయబడి ప్రజల మధ్యకు వచ్చిన బైబిలులో ఉన్న ఈ సత్యాలు వెలికి తీయక ప్రసంగాలు పిచ్చిపెట్టి బోధకులు అనిపించుకోవాలని, రెవరెండ్లు అనిపించుకోవాలని, బిషప్పులు అనిపించుకోవాలని, ఆర్చ్ బిషప్పులు అనిపించుకోవాలని, కార్డినల్స్ అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారే తప్ప, ఎలక్షన్స్ అండి ఇందులో కూడా ఎలక్షన్స్. ప్రజలందరూ ఎమ్మెల్యేలు ఎలాగో నువ్వు ఎన్నుకుంటారు, కార్డినల్స్ అందరూ పోపును ఎన్నుకోవాలండి. దాని వెనక ఎన్నో హత్య రాజకీయాలండి. ఇవన్నీ చెప్పినందుకు సుందర్రావు మంచోడుగాడా? బైబిల్ చెబితే సుందర్రావు ఇష్టపడడా? బైబిలే చెబుతున్నాం కదండి, వద్దంటారా? ఈ నిజాలు చెప్పొద్దంటారా? ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి. 400 సంవత్సరాల కాలంలో బైబిల్ అర్థం కాక ప్రపంచ క్రైస్తవ్యం విచ్ఛిన్నం అయిపోతూ, ముక్కలు అయిపోతూ, సంఘాల మధ్య విభేదాలు. నేను పేపర్లో ఏమని వచ్చిందండి, ఇవాళ పేపర్లో వార్త చూసారా మీరు? ఒకే మతానికి చెందిన ఇరు వర్గాలు పోట్లాడుకుంటున్నారు, ఘర్షణ పడుతున్నారు. పోలీసులు వచ్చి 3 రోజులుగా అయిపోతుందట గొడవ. మళ్ళీ ఆ పేపరోడికి బుద్ధి బుర్ర ఉందండి. సాక్షి అంటాడు, మకానికి పేరు సాక్షి, అబద్ధ సాక్షి, లేని వార్తను రాశాడు. ఎందుకు నాకు అనుకూలంగా రాయరు? వీళ్ళందరినీ గత సంవత్సరం ఊరేగించాను మీకు తెలుసు. ప్రతి వాడికి బుద్ధి చెప్పాను, న్యూస్ మీడియా వాడికి. వీళ్ళకి ఏమైనా సిగ్గుందండి న్యూస్ మీడియా వాళ్ళకి? జరిగింది బైబిల్లో చెప్పొద్దు, బైబిల్లో ఉన్నది జరిగింది చెప్పొద్దు అని శాసించే అధికారం భారత రాజ్యాంగానికి లేదు. నన్ను చాలా మంది హెచ్చరించాలి పోలీసుల ద్వారా అనుకుంటున్నారు, ఖచ్చితంగా వేదిక మీద చెబుతున్నాను. పోలీసు వ్యవస్థ కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ, నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ బైబిల్లో రాయబడిన చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. ఎవడికి తల దించడు పిడి సుందర్రావు సింహం? నా జోలికి వచ్చారు. నిజాన్ని ఇంతకాలం తర్వాత బయటకు తెచ్చి ప్రజలకు చూపిస్తుంటే నన్ను అడ్డగించేవాడు ఎవడైనా మట్టి కొట్టుకుపోతాడు. కాబట్టి బైబిల్లో, బైబిల్లో ఉన్నది చెప్పొద్దు, వాళ్ళని హేళన చేయొద్దు, వాళ్ళని గాయపరచొద్దని అధికారం ఎవరికి లేదు. బైబిల్లో ఉన్నది చెప్పాలి. నేను నీకు ఒకవేళ అధికారం ఉంటే నన్ను అరెస్ట్ చేయి. ఎవరయ్యా బైబిల్లో ఉన్నది చెప్పొద్దనడానికి? ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్? ఐ డోంట్ కేర్. నా బైబిల్ నా దేవుడు చెప్పినది, చెప్పమన్నది చెప్పి తీరుతాను. నరహంతకుని ఉరిశిక్ష, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, నరహంతకుని ఉరిశిక్ష. సద్దామును ఉరి తీస్తుంటే చూపించాడు న్యూస్లో, అది కరపత్రంలో వేస్తే తప్ప. దేవాంతకుడు దేవుణ్ణి మోసగించిన ఎందరో దొంగలు ఉన్నారు ప్రపంచమంతా, వాళ్ళ గురించి చెప్పొద్దా? వాక్ స్వాతంత్ర్యం ఉందని చెప్పిన వీళ్ళు, వాక్ స్వాతంత్ర్యం ఉందని చెప్పిన ఈ రాజ్యాంగం వాక్ స్వాతంత్రాన్ని కట్టిపడేస్తున్నారు. దేశ సార్వం అధికారాన్ని గౌరవించుకున్నారు వీళ్ళంతా. 2012 యుగాంతం కాదు, డిసెంబర్ 12 ప్రపంచం నాశనం అవుతుందని బైబిల్ చెప్పిందే అన్నాడే,
బైబిల్లో చెప్పింది ఎక్కడుందరా అని ఎవడైనా అడిగాడా చెప్పండి? అడగలేదు, అడగలేదు. అడుగుతాడు పీడి సుందర్రావు. బైబిల్ జోలికి వస్తే ఊరుకోడు పీడి సుందర్రావు. నీ ఇంకెవరు జోలికి పోతావు అని చాతరైతే పో. బైబిల్ జోలికి రావద్దు. దేవుడు కోరుకున్నాడు తన కొరకు రావాలని. మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం అభివృద్ధి చెందింది. విప్లవం యేసు ద్వారా ఆరంభమైంది. ఆ విప్లవాన్ని మొదటి 100 సంవత్సరాలకే చంపేశారండి. ఎలా చంపేశారో తెలుసా? రాత్రి వేరు విన్నారు. ఒకడు నేను కేఫావాడను, మరొకడు అపొల్లో వాడను, మరొకడు పౌలు వాడను, ఇంకొకడు క్రీస్తు వాడను. మొదటి శతాబ్దం అండి ఇది, మొదటి శతాబ్దం. యేసు రక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని ఎన్ని ముక్కలు చేశారో ప్రారంభ శతాబ్దంలోని క్రూరులు, వాళ్ళ సంతతేనండి ఈరోజు ఉన్నది. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? క్రీస్తు నామాన్ని మీరు బాప్తిసం పొందారా? క్రీస్తు క్రీస్తే కదా మీకు రక్తం ఇచ్చాడు, ఎందుకు నా పేరు పెట్టుకున్నారని పౌలే సింహంలా గర్జించాడండి ఆ రోజు. ఈరోజు 3000 ముక్కలైపోయండి, 3000 ముక్కలైపోయండి క్రైస్తవ్యం. మరి ఈ క్రైస్తవ్యాన్ని సరిదిద్దొద్దా? ఈ క్రైస్తవ్యాన్ని సరిదిద్దవద్దా? ఈ క్రైస్తవ్యాన్ని సరిదిద్దవద్దు అని రాజ్యాంగంలో, ఇండియన్ పీనల్ కోడ్లో ఎక్కడ ఏ చట్టం ఉందో సభాముఖంగా పిలుస్తున్నాను, వచ్చి చెప్పండి. ఈ ప్రజలను గద్దించి ఖండించి బుద్ధి చెప్పమంటున్నాడు పౌలు. చూడండి, తిమోతికి రాసిన ఇది బైబిల్ చట్టం, ఇది దేవుని చట్టం. దేవుని చట్టం ముందు మానవుడు రాసిన చట్టం పనికి రాదు. ఈ ఇండియన్ పీనల్ కోడ్ ఈవేళ నా దగ్గరకు వచ్చి నువ్వు బైబిల్ చెప్పకూడదు అంటే నేను బైబిల్ చెప్తాను అని చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము చూడండి. 2వ వచనము నుండి ఖండించుచు గద్దించుము బుద్ధి చెప్పుము, ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. బైబిల్కు భిన్నంగా ఉన్నవారు ఎవరైనా వారిని ఖండించమని బైబిల్ చెబుతుంటే ఈ న్యాయశాస్త్ర కోవిదుడు ఎవడైనా, ఇండియన్ పీనల్ కోడ్లోని ఏ సెక్షన్ అయినా నువ్వు బైబిల్లో చెప్పినా నువ్వు ఖండించకూడదు అనే అధికారం ఎవరికీ లేదు. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. దైవజనుడు అంటే పిడి సుందర్రావు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన వ్రాయబడిన బైబిల్లోని ప్రతి మాట ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దడానికి, శిక్ష చేయటానికి ప్రయోజనకరమై ఉన్నదని నా దేవుడు నాతో చెబితే నువ్వు చెప్పకూడదనడానికి ఎవడవు నువ్వు? నాకు ఇచ్చిన లైసెన్స్ దేవుడిచ్చాడు, దట్ ఈస్ ఇన్ ద హోలీ బైబుల్. అది వద్దని చెప్పడానికి ఎవడు? ఖబర్దార్, ఖబర్దార్. ఇలా మీరు ఊరుకుంటే రేపొద్దున ఈ వ్యవస్థ బైబుల్ బోధించొద్దంటది, అప్పుడు ఏం చేస్తారు? మీ ప్రాణాలు ఇవ్వగలరా మీరు? లేక చేత కాకుండా కూర్చొని పారిపోతారా? రోషం కలిగి ఉండండి, రోషం కలిగి. ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఎడంకాలు కింద తొక్కేశాడు వీడు. ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఏమనుకుంటున్నారు మీరు? రేపు చెబుతాను ఐన్స్టీన్, రేపు చెబుతాను స్టీఫెన్ హాకిన్స్ గురించి. వాడి గురించి పనికి మాలిన మీడియా ఆకాశమంతా వాడి గురించి ఎత్తి దేవుడు లేడు అని చెబుతుందండి మీడియా. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? బుద్ధి చెప్పొద్దా?
నాయకుడు కావాలని దేవుడు ఎదురు చూశాడు. రోషము కలిగిన నాయకుడు కావాలని దేవుడు ఎదురు చూశాడు. నేను చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన మగాడు మనగాడు పుట్టాలని కోరుకున్నాడు. ఆయా తరాలలో ఆ మనుషుల మధ్య పుట్టించాడు. ఈ తరంలో నేనుగా మీ ముందుకొచ్చాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు కలలగన్న ప్రపంచాన్ని భూమి మీద మరలా ప్రారంభించాను. 1900 సంవత్సరాల క్రితం ఆరిపోయిన యేసు విప్లవాన్ని మీ కుమారుడు రాబోతుండగా మరొకసారి రేపుతున్నాను. అది ప్రభుత్వమైన అధికారమైన దేనినైనా మీకు అనుకూలంగా లేకపోతే ఎదిరించి సాధిస్తాను అని ప్రమాణం చేయుచున్నాను తండ్రి. బైబిల్లో వ్రాయబడిన మాటలు ఉన్నవి ఉన్నట్టుగా మీ పిల్లలకు ప్రబోధిస్తున్నాను. లేని మాటలు, కాని మాటలు, దోపిడీ మాటలు, మోసపూరిత మాటలు నేను చెప్పలేదయ్యా. పరలోకానికి చేరాలి, దైవంగా సమాజంలో మారాలి అంటే ఈ సమాజానికి రక్షకులు కావాలి. ఆ రక్షకులే క్రైస్తవులు భక్షకులుగా మారి మీ ఇష్టానికి భిన్నంగా బైబిలులో లేని సంగతులను బోధిస్తూ అస్తవ్యస్తం చేసి ముక్కలైపోయిన ఈ క్రైస్తవ్యాన్ని ఏకం చెయ్యటానికి నడుం కట్టి ప్రారంభించిన ఈ ఉద్యమంలో తోడుగా ఉండండి. ఏలికలు దొంగలై స్వార్థ పరులై ప్రజా జీవన జీవితాలను పాడు చేస్తూ ప్రజల జీవనాలతో ఆడుకుంటూ రాక్షసులుగా మారుతున్న ఈరోజు ఎన్ని చట్టాలున్నా ఎందరో పోలీసులున్నా ఉగ్రవాదులు పుట్టుకొస్తూ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నప్పుడు మీరు కావాలి, మీ మాటలు రావాలి, మీ మాటలు చెప్పే రక్షకులు పుట్టాలి. అదే తండ్రి విప్లవం. ఈ విప్లవం నిలవాలి. అడ్డొచ్చే ప్రతి వాడిని తొలగించండి. ఎంచకాలపు పిలుపు చివరి గడియ మేలు కొలుపులో దీనిని వృద్ధింపచేయండి. మైదానంలో కూర్చున్న మీ పిల్లలందరూ మండుతున్న హృదయాలతో ఇంటికి వెళ్ళి ఆలోచించే మనస్సు వాళ్ళకి ఇవ్వండి. యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోని సహవాసం సదాకాలం మనందరికీ తోడైండు నడిపించునుగాక. ఆమేన్.